నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఉద్యోగపరంగా ఈరోజు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే కుటుంబపరమైనటువంటి సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు. మీరు చేయవలసినటువంటి పూజ పుష్ప అర్చన నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు పొందుతూ ఉంటారు. ఖర్చులను తగ్గించుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసినటువంటి పూజ రుద్రాభిషేకము. మిథున రాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు వింటారు. అలాగే చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ పసుపు కుంకుమలతో అర్చన నిర్వహించండి. కర్కాటక రాశి వాళ్లకు వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధను చూపిస్తూ ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పని భారాలు పెరుగుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ తెలుపు రంగు పుష్పాలతో స్వామివారిని పూజించండి. సింహరాశి వాళ్లకు ఈరోజు ఇతరులకు మేలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగపరమైనటువంటి జీవితాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉండబోతున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు ఆకస్మికమైనటువంటి ధన ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. అలాగే మీరు చేపట్టేటటువంటి పనుల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఉద్యోగ వృత్తిపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులను అధిగమించుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ఆరోగ్యము ఆదాయములు బాగుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కలిసి వచ్చే రోజు. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సమస్యలు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి కవచమును పారాయణం చేయండి. ధనుసు రాశి వాళ్ళు ఈరోజు షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు కొంత సాధారణంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. మకర రాశి వాళ్లకు ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేషమైనటువంటి పుష్పాలతో అర్చించండి. కుంభరాశి వాళ్లకు కుటుంబపరంగా లేదా సంఘపరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. కోపమును ఆవేశమును పెంచుకోకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలితాదేవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. మీనరాశి వాళ్లకు ఉద్యోగ జీవనాలు సంతృప్తికరంగా ఉంటాయి.
వృత్తి వ్యాపారాలు నిలకడగా కొనసాగుతూ ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, చేపట్టిన పనులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు పంజరీ స్తోత్రమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.